ఊహించని క్లైమాక్స్ అనమాట. విజయశాంతి క్యారెక్టరైజేషన్ చాలా చాలా బాగుంది. ఫుల్లీ కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఓకే, నెగటివ్స్ ఏమైనా ఉన్నాయా మూవీస్ లో? నెగటివ్స్ ఏది లేదు, ఫుల్ టు పాజిటివ్. బ్లాక్ బస్టర్ ఫర్ ది సంక్రాంతి. ఐకి 5/5. యాజ్ ఎ ఫ్యాన్ గా ఇస్తున్నారా? నో, మూవీ ఎంజాయ్ చేసి ఇస్తున్నాను. ఐ సీ ఓన్లీ వన్ మూవీ ఇన్ ఇయర్, దట్ ఇస్ యాక్చువల్లీ. ఏది నచ్చింది అంటే ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. లైక్ ఎస్ దెర్ ఇస్ ఎ మెసేజ్ ఫర్ ది పొలిటికల్ ఫీల్డ్ పీపుల్. ఆర్మీ వాళ్ళని ఎలా గౌరవించాలి అండ్ పొలిటికల్ ఫీల్డ్ వాళ్ళు ఎలా మారాలి అనేది ఒక, ఐ మీన్ ఎవ్రీథింగ్ వైలెన్స్లో కాకుండా నాన్ వైలెన్స్ విధంగా ఎలా తీసుకెళ్ళాలి అనేది కూడా చాలా బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఇమాజినేషన్ కి బౌండరీస్ దాటిపోయింది ఆ మూవీ అనేది. చాలా బాగుంది మూవీ. మైండ్ బ్లాక్ సాంగ్ వాజ్ లైక్ మైండ్ బ్లాక్ ఓన్లీ. ఇట్ వాజ్ ఫెంటాస్టిక్. ఐ లైక్ ఇట్. థాంక్యూ. 4.5. అవును, అయినా ఫైట్ చేసుకుంటుంటూ కూడా క్లైమాక్స్ లో కూడా మాకు కామెడీ చూపించారు. ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ మూవీ. ఐ థింక్ సో. డైలాగ్ నో ఆర్మీ పాలిటిక్స్ దీని గురించి ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఆల్మోస్ట్, ఫస్ట్ హాఫ్ లో 50% మొత్తం కామెడీ ఉంది. మహేష్ బాబు డాన్స్ బాగుంది. కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తాడు ఈ మూవీలో డాన్స్ మహేష్ బాబు. బాగుంది, డైలాగ్స్ బాగున్నాయి, సినిమా బాగుంది. డాన్స్ కొత్తగా ట్రై చేశాడు, బాగుంది. రష్మికనా ఫస్ట్ హాఫ్లో ఉంటుంది ఎక్కువ, సెకండ్ హాఫ్లో మాత్రం కొంచెం సేపు ఉంటుంది. మైండ్ బ్లాక్ బాగుంది, దానికన్నా ఇది బాగుంది. తమన్నా సాంగ్ బాగుంది. విజయశాంతిది ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం కామ్గా ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం అథారిటేటివ్గా పవర్ఫుల్గా ఉంటుంది. 8/10. నంబర్ 1 పొజిషన్ ఫైట్లు చాలా బాగుంది, మాటలు బాగున్నాయి, గమ్మత్తుంది అంటారు. అవును, ఇక మొత్తాను కదా చూడండి, వచ్చారు మీరు. మీరు రేటింగ్ ఏం ఇస్తారు? 4.5 అంతేనా అంటారు? పక్కా. ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు మైక్ సినిమా గురించి? ఒక మాటలు చెప్తారు, సూపర్ అని చెప్తారు అంతే. ఎక్సలెంట్, సంక్రాంతి హిట్టే కదా. కంపల్సరీ చూసారా? బాగుంది, యాక్టింగ్ ఎలా ఉంది? బాగుంది.